నమస్తే అండి స్వామి వివేకానంద ఆయన సన్యాసాశ్రమం స్వీకరించక ముందు ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్ర మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఇక మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు రీసెంట్గా అమెరికా పర్యటన చేసి అది ముగించుకొని ఇక్కడికి వచ్చారు విజయవంతంగా ఒకప్పుడు స్వామి వివేకానంద కూడా ఉత్తర అమెరికాకు వెళ్లి చికాగోలో ఒక సమావేశంలో పాల్గొని అద్భుతంగా ప్రసంగించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేరు మారు మ్రోగిపోయేలా చేసి తిరిగి ఆయన భారతదేశానికి వచ్చారు మరి అప్పుడు ఆ నరేంద్రుడు ఇప్పుడు ఈ నరేంద్రుడు ఏమేం చేశారు అన్నది కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి విశ్లేషించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మేము వ్యక్తులను పోల్చడం లేదు పోల్స్తున్నది దేన్ని అంటే వీళ్ళ పర్యటన వీళ్ళ లక్ష్యం ఏమిటి వీళ్లు వ్యవహరించిన తీరేమిటి వీళ్ల లక్ష్యం ఎంతవరకు నెరవేరింది ఈ విషయాల గురించి ఈ వీడియోలో విశ్లేషించాలి అని అనుకుంటున్నాం పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు ఆ రోజున స్వామి వివేకానంద మన భారతదేశానికి అలాగే హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ షికాగోలో జరిగిన మొట్టమొదటి ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొని ప్రసంగం చేశారు అయితే ఆ సమావేశానికి వెళ్ళక ముందు మన భారతదేశంలో ఆలోచించారు ఎవరిని పంపించాలి ఎవరిని పంపిస్తే అద్భుతంగా ఓ పక్క హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశం గురించి అద్భుతంగా మాట్లాడగలరు అని చెప్పి ఆలోచిస్తే రకరకాల పేర్లు వచ్చాయి అందులో వివేకానంద స్వామి పేరు కూడా వచ్చింది అయితే ఈ స్వామి వివేకానంద అప్పటికీ ఇయనేమి ఫేమస్ వ్యక్తి కారు మన భారతదేశాన్ని ఇంకా బ్రిటిషర్సు పరిపాలిస్తున్నారు స్వాతంత్రం లేదు సరికదా జనాలు ఒక రకమైన నిరాశలో ఉన్నారు ఆ శతాబ్దంలో ఇక స్వామి వివేకానంద పేరు కూడా వినిపించాక సరే మొత్తానికైతే ఈ స్వామి వివేకానంద బాగా మాట్లాడగలరు మన భారతదేశం గురించి ప్రసంగించగలరు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు సరే ఆ నిర్ణయం ఎలా జరిగింది అదంతా మళ్ళీ మనం మాట్లాడితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఇది మాకు తెలుసు కాకపోతే అవన్నీ మేము ఇక్కడ చెప్పదలుచుకోలేదు స్వామి వివేకానంద ఆలోచించారు నేను అసలు వెళ్ళాలా వద్దా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతదేశంలో నేనేదో గొప్ప వ్యక్తిని అని చెప్పి నా పేరు సూచిస్తున్నారు నేను సన్యాసిని నేనేం మాట్లాడగలను అని చెప్పి ఆయన అనుకున్నారు ఆయనకు కాస్త ఉపదేశం చేసి పంపించాలి అంటే ఆయన గురువుగారు రామకృష్ణ పరమహంస గారు దేహాన్ని ఎప్పుడో వదిలేశారు ఆయన లేరు అప్పుడు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస గారి సతీమణి శారదాదేవి గారు ఆమెకు ఒక ఉత్తరాన్ని రాశారు అమ్మా ఇలా నన్ను అమెరికా వెళ్ళమంటున్నారు అక్కడ భారతదేశం గురించి హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడమని నా పేరు సూచిస్తున్నారు ఇక్కడున్న కొందరు మేధావులు మరి నేను వెళ్ళాలా వద్దా మీరేమంటారు అని చెప్పి ఉత్తరం రాస్తే వెంటనే ఆమె సమాధానం ఇచ్చింది తప్పకుండా వెళ్ళిన ఆయన నువ్వు నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఉంటాయి వెళ్ళు మన భారతదేశం గురించి అలాగే భారతీయ సనాతన ధర్మం గురించి ప్రపంచ వేదికపైన మాట్లాడాల్సిన అవసరం మనకుంది తప్పకుండా ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో అని చెప్పి ఆమె సమాధానం రాస్తే అప్పుడు ఆయనకు కొంత విశ్వాసం వచ్చింది సరే అయితే నేను వెళతాను అని నిర్ణయం తీసుకున్నారు వివేకానంద ఆయన ఒక సన్యాసి డబ్బు లేదు ఇక అప్పుడు అంటారా ధనవంతుల పరిస్థితి అంటే కేవలం మహారాజులు రాజులు భూస్వాములు ఇలాంటి వాళ్ళ దగ్గరే డబ్బు ఉండేది ఇక మిగతా ప్రజలందరూ ఈ బ్రిటీషర్స్ పరిపాలనలో బాధలు అనుభవిస్తున్నారు మరి ఆయనకు డబ్బెవరివ్వాలి అంటే రాజులు ఒక్క రాజు కాదు కొద్దిమంది రాజులు తలా ఇంత డబ్బులేసుకొని ఆయనకు సహాయం చేశారు ఇక్కడి నుంచి ఆయన షిప్పులో బయలుదేరి అమెరికాకు వెళ్ళారు చాలా కష్టపడి వెళ్ళారు ఇక అక్కడ షికాగోలో ఎయిటీన్ నైంటీ త్రీ సెప్టెంబర్ పదకొండు సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఏడు వందల మంది ఉన్నారు ఈయన కూడా వాళ్ళందరితో పాటు అక్కడ మీద కూర్చొని ఆ జనంలో ఉన్నారు ఉన్నారీన మొదటగా క్రైస్తవులు మాట్లాడారు ముస్లింస్ మాట్లాడారు పార్సీలు సిక్కులు యూదులు ఇలా రకరకాల వాళ్ళు ఎందుకంటే అది మతానికి సంబంధించినటువంటి సదస్సు సర్వమత సమ్మేళనం కాబట్టి మతాలను ప్రాతినిధ్యం వహిస్తూ రకరకాల వచ్చి మాట్లాడుతున్నారు ఈయన మధ్యలో అక్కడెక్కడో బెంచుల మధ్యలో కూర్చొని వింటూ ఒక్కసారి కంగారు పడ్డారు వివేకానందుల వారు ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి అనుభవం అన్నమాట అది ఆయన ఎగ్జాక్ట్ ఏం చెప్పారో అదే చెప్తాం నేను వింటూ ఉన్నాను ఒక్కొక్కరు క్రైస్తవులు ముస్లింసు పార్సీలు సిక్కులు యూదులు ఇలా అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళ వాక్ ప్రవాహం చూస్తుంటే వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే నాకు కాస్త కంగారు కలిగింది ఒక రకమైన భయం నన్ను ఆవహించినట్లయింది లంచ్ బ్రేక్ ఇచ్చారు నాకింకా అవకాశం రాలేదు ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలియదు ఒకవైపు నిలబడి నా భయాన్ని పోగొట్టుకోవడం కోసం సరస్వతీదేవికి నమస్కరించి సరస్వతీ ప్రార్థన చేసుకున్నాను మనసులో అమ్మా నేనిక్కడికొచ్చాను భారతదేశం గురించి భారతీయ సనాతన ధర్మం గురించి నేనిక్కడ మాట్లాడాలి ఎందుకో నాకు ఒక రకమైన భయం కంగారు ఆవహిస్తున్నాయి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాను ఇక్కడ అద్భుతంగా ప్రసంగిస్తున్నారు ఒక్కొక్కరు మరి వాళ్ల ముందు నేను మాట్లాడగలనా నేను చాలా చిన్నవాణ్ణి ఓ సన్యాసిని ఇంక నేనేం మాట్లాడగలను దయచేసి నేను ఈరోజు మాట్లాడడానికి నువ్వు నాకు శక్తినివ్వు అని చెప్పి ఆయన వివేకానంద స్వామి సరస్వతీదేవికి మనసులోనే నమస్కరించి ప్రార్థించడం మొదలెట్టాడు స్వామి వివేకానంద ఒక దగ్గర రాశారనమాట ఏంటంటే ఆ ప్రార్థన చేసిన తర్వాత నా శరీరంలోకి ఒక కొత్త శక్తి వచ్చిన అనుభూతి నాకు కలిగింది ఇక నా శరీరంలో నేను లేను ఎవరో ఎవరో నా శరీరాన్ని ఆవహించారు ఆ రోజు మాట్లాడింది నేను కాదు భారతదేశ ప్రజల ఆత్మ నన్ను ఆవహించింది ఒక లోయముందు నిలబడి గట్టిగా మనం రామా అని అరిస్తే ఆ లోయలోంచి ప్రతిధ్వని వినిపిస్తుంది రామా అని అరిచింది లోయ కాదు అరిస్తే లోయలోంచి ప్రతిధ్వని వచ్చినట్టే అలాగే మాట్లాడిన మాటలు నావి కావు సనాతన ధర్మంలోనే ఋషులు వాళ్ళందరూ ఎన్నో ఏళ్లుగా ఎన్నో సంవత్సరాలుగా వాళ్లు మాట్లాడిన మాటలు నా గొంతులోంచి ప్రతిధ్వనిలాగా బయటికొచ్చాయి ఇక నా స్వరం నా స్వరం కాదు మా గురువుగారు రామకృష్ణ పరమహంస వారి స్వరం ఇవన్నీ కలిపి ఆ రోజు నేను మాట్లాడాను ఇది స్వామి వివేకానంద ఆ రోజు జరిగిన ప్రసంగం గురించి ఆ తర్వాత ఆయన వెల్లడించినటువంటి అభిప్రాయాలు ఇక స్వామి వివేకానంద చేసిన ఆ షికాగో ప్రసంగంలో మొట్టమొదటగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి ప్రారంభించారు అది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆయన అలా సంబోధించగానే వాళ్ళు ఏడు వందల మంది లేచి నెంచు చప్పట్లు కొట్టడం మొదలెట్టారు రెండు నిమిషాలు కంటిన్యూగా చప్పట్లు కొడుతూనే ఉన్నారు ఎందుకలా చప్పట్లు కొట్టారంటే అప్పటి వరకు ది దిఆర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని చెప్పి మాట్లాడడం అలవాటు అప్పటివరకు వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు కానీ స్వామి వివేకానంద మాత్రం ప్రేమైన అమెరికా సోదర సోదరి అని ప్రారంభించారు ఇక తర్వాత ఈ సోదర సోదరి అని ప్రారంభించడం మన రాజకీయ నాయకులు కూడా ప్రారంభించారనుకోండి అది వేరే విషయం కానీ ఆ రోజు ఆయన పిలిచిన పిలుపు వెనక ఒక ఆత్మీయత అనేది దాగి ఉంది భారతదేశానికి చెందిన వాళ్ళు ఇంత ఆత్మీయంగా ప్రపంచాన్ని చూస్తున్నారా అన్న ఒక భావనలోంచి వచ్చినటువంటి పిలుపది ఆ పిలుపేవాళ్లను ఒక ఆకర్షణలో పడేసింది ఇక తర్వాత ఆయన అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు ఆయన ఓపెనింగ్ అండి సెంటెన్స్ ఈ ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ఋషులు వేదం ఆ ఋషుల పరంపరకు చెందిన సన్యాసులు భారతదేశంలో ఎందరో ఉన్నారు ఆ సన్యాసుల తరఫున నేనిక్కడికొచ్చి మాట్లాడుతున్నాను ఈ ప్రపంచానికి సామరస్యాన్ని బోధించిన భారతదేశం వచ్చి నేను మాట్లాడుతున్నాను ఈ విశ్వంలోని ప్రతి అణు అణువును ప్రతి అంశాన్ని ఆమోదించగల తత్వాన్ని నేర్పించిన మతం నుంచి నేనొచ్చి ఈరోజు మాట్లాడుతున్నాను అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని చెప్పి ఆయన ప్రారంభించారు మరెప్పుడైన మేము టీమిక్స్టర్ ఛానల్లో వివేకానంద స్వామి షికాగోలో ఆ రోజు మాట్లాడిన మాటలేంటి ఆ ప్రసంగం ఏంటి అన్నది పూర్తిగా తెలుగులోకి అనువదించి మేము పెడతాం తప్పకుండా టీమిక్సర్ ఛానల్లో అయితే వివేకానంద స్వామి ప్రసంగం గనక మొత్తం గమనిస్తే ఆయన ఉదాహరణకు రోమన్ల గురించి మాట్లాడారు రోమన్లు ఇజ్రాయలీలను ధ్వంసం చేసి వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేసి ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళను దోచుకున్న సందర్భంలో ఎందరో ఇజ్రాయలీలు యూదు మతానికి చెందిన వాళ్ళు మా భారతదేశానికి వస్తే వాళ్లందరినీ మా భారతదేశం ఆశ్రయం కల్పించి అక్కున చేర్చుకుంది పార్సీలకు ఆశ్రయం ఇచ్చింది ఎందరికో ఆశ్రయం ఇచ్చింది మా దేశం మా దేశం ఏనాడు ఎవరి మీద దండయాత్రలు చేయలేదు అని చెప్పి ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు ఇక ప్రతి వాక్యంలో కూడా వివేకానందస్వామి మతం గురించి దేశం గురించి మాట్లాడారు ఎందుకంటే ఆయన వెళ్ళింది మత సమ్మేళనానికి సంబంధించిన సదస్సు కాబట్టి అయితే మిగతా వాళ్ళు మాట్లాడడానికి వివేకానంద స్వామి మాట్లాడడానికి కొట్టొచ్చినట్టు కనిపించిన తేడా ఏంటంటే మిగతా వాళ్ళ వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం ఆ వేదికను వాడుకుంటే వివేకానంద స్వామి మతం గురించి మాట్లాడినా ఖచ్చితంగా దేశం గురించి మాట్లాడుతున్నారు ప్రతి వాక్యంలో కూడా మతం దేశం గురించి మాట్లాడుతున్న ప్రతి వాక్యంలో కూడా స్వేచ్ఛ సమానత్వం అలాగే భారతదేశం గొప్పతనం భారతీయుల గొప్పతనం వీటి గురించి ప్రతిబింబించేలాగా అద్భుతంగా మాట్లాడారు వివేకానందస్వామి ఎక్కడా ఆయన ప్రసంగంలో ఏ ఒక్క మతాన్ని కూడా ఆయన విమర్శించలేదు అలాగే వివేకానంద స్వామి ఆ రోజు ఇచ్చిన ఉపన్యాసానికి అక్కడొచ్చిన ఇతర మతాల వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చెలించిపోయారు భారతదేశం గొప్పతనం ఏంటి అన్నది ఆ రోజు చాలామందికి అర్థమయ్యింది తమాషా ఏంటంటే వివేకానంద స్వామి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు ఆ భగవద్గీత శ్లోకంలో కూడా ఎలాంటి శ్లోకాన్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారంటే మా కృష్ణుడు చెప్పాడయ్యా మా భగవద్గీతలో ఇలా ఉంది ఇదే మా తత్వం ఇదే మతతత్వం ఏంటో తెలుసా మా కృష్ణుడు చెప్పింది మీరెవరైనా సరే నన్ను చేరుకోవాలనుకుంటున్నారు అంటే భగవంతుణ్ణి చేరుకోవాలనుకుంటున్నారు దానికోసం ఎన్నో మార్గాలున్నాయి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తున్నారు ఒక్కొక్కరు నన్ను చేరుకోవడం కోసం రకరకాల మార్గాలను అలవర్చుకొని రకరకాలుగా కష్టపడుతున్నారు కాని నన్ను చేరుకోవాలని మీకుంటే మీరు ఏ మార్గం గుండా వచ్చినా ఖచ్చితంగా నన్ను చేరుకుంటారు అన్ని మార్గాలను నేను అప్రూవ్ చేస్తున్నాను నన్ను చేరుకునే మార్గం ఏదున్నా సరే ఆ మార్గాన్ని నేను ఒప్పుకుంటాను ఇది మా కృష్ణుడు చెప్పాడు ఇంత విశాల హృదయం ఉన్న మతం మాది ఇంత విశాల హృదయం ఉన్న దేశం మాది ఆ దేశం తరఫున శాంతి సందేశాన్ని అందించడం కోసం ఈరోజు నేనిక్కడికొచ్చాను ఇది వివేకానందుడు మాట్లాడిన మాటల విధానం ఆ ఒక్క ప్రసంగం వివేకానంద స్వామికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను పెట్టింది ఆయన ఆ యుఎస్ఏలో కొంతకాలం ఉండి తిరిగి మన భారతదేశానికి వచ్చారు ఆ అమెరికాలో ఉన్నంతకాలం ఆయన అక్కడి ప్రజల జీవన గతులను స్థితిగతులను మొత్తం పరిశీలించారు అక్కడ ఎందరికో ఆయన జ్ఞాన బోధ చేశారు ఆయన భారతదేశానికి వచ్చాక ఆ షిప్పు దిగుతుంటే ఎన్ని రోజులయ్యింది ఈ మట్టికి నేను దూరం అయ్యానే అని భారతదేశాన్ని చూడగానే ఏడుచేశారు తప్పిపోయిన పిల్లవాడు గనక చిన్నపిల్లవాడు మళ్లీ దగ్గరికి వస్తే చేరగానే ఆనందంతో ఎలాగైతే కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తాడో భారతదేశపు మట్టిని చూడగానే వివేకానంద స్వామి ఏడ్చేశారు ఆయన షిప్పు దిగి కిందికి రాగానే మన భారతదేశపు ఈ నేలమీద పడుకొని అటూ ఇటు ఆయన దొర్లారు ఎన్ని రోజులైంది ఈ భారతదేశాన్ని చూడకాని అది స్వామి వివేకానంద దేశభక్తి ఇక ఇప్పుడు ఈ నరేంద్రుడు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే అమెరికా పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీగారు వారం రోజుల పాటు యుఎస్ఏలో ఉండి మళ్లీ తిరిగి మన భారతదేశానికి వచ్చారు నరేంద్ర మోడీగారి లక్ష్యం వేరు వివేకానంద స్వామి లక్ష్యమేమో భారతదేశం గురించి అలాగే హిందూ మతం గురించి ఆ మత సమ్మేళనంలో మాట్లాడి అక్కడున్న వాళ్లందరికీ చెప్పడం భారతదేశ ప్రధానమంత్రిగా ఆర్థిక లక్ష్యాలను కూడా కొన్ని చేరుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ చూసుకోవాలి మోడీగారు ఇక ఇతర దేశాలతో వ్యూహాత్మకమైన స్నేహాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది ఏ స్నేహమైనా సరే భారతదేశానికి లాభం తెప్పించే విధంగా ఉండాలి పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్ను బలహీనం చేసి అంతర్జాతీయంగా ఏకాకిని చెయ్యాలి గ్లోబల్ వరల్డ్లో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్న వాళ్ళందరినీ మన భారతదేశానికి ఆహ్వానించాలి అలాగే వివేకానందుడి మీద చూస్తే ఇలాంటి ఒత్తిడి లేదు అప్పుడు వివేకానంద స్వామి గారు గనక ఆయన సరిగ్గా మాట్లాడలేదనుకోండి ఆయనకు పర్సనల్గా వచ్చే నష్టం ఏమీ లేదు వివేకానంద స్వామికి అలాగే వివేకానంద స్వామి అద్భుతంగా మాట్లాడినా సరే ఆయనకు పర్సనల్గా వచ్చే బెనిఫిట్ కూడా ఏమీ లేదు కీర్తి వస్తుంది అది కాదనలేం కానీ ఆయనకు పర్సనల్ బెనిఫిట్ లేదు నష్టమూ లేదు ఆయన ఒక సన్యాసి చెప్పాలంటున్నది చెప్పాడు తర్వాత మర్చిపోతాడు పట్టించుకోకుండా ఒక అద్వైతమైన స్థితిలో ఒక అలౌకిక స్థితిలో ఉండిపోగలడు వివేకానంద స్వామి ఆయన సన్యాసి మోడీ పరిస్థితి అలా కాదు మోడీకి చాలా ఒత్తిడి ఉంటుంది ఏంటి ఆ ఒత్తిడి అంటే రాజకీయ నాయకుడాయినా రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏం మాట్లాడినా తప్పులు వెతకడానికి ఎప్పుడూ ఒక బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది ఏం మాట్లాడినా ఏం మాట్లాడకపోయినా సరే తప్పు తీస్తారు పైగా ప్రధానమంత్రి అయ్యేసరికి మరింత ఒత్తిడి ఉంటుంది అందులోనూ రెండవసారి ప్రధానమంత్రి అయ్యాడు రీసెంట్గా కశ్మీర్కు సంబంధించిన ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు మీకు తెలుసు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఎలా చూస్తున్నాయి అన్న ఒత్తిడి అంతర్గతంగా ఉంటుంది ఇక నరేంద్ర మోడీ గారి మీద అంటారా మన తెలుగు మీడియాలోని కొన్ని ప్రధానమైన ఛానల్స్ పత్రికలతో సహా గత ఐదారేళ్లుగా బురద చల్లుతూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మరింతగా చల్లుతున్నాయనుకోండి అది వేరే విషయం ఇలా రకరకాల రాష్ట్రాలలో రకరకాల రాజకీయ పార్టీలకు వత్తాసు పలికే పత్రికలు కావచ్చు ఇక కాంగ్రెస్ పార్టీ అంటారా ప్రతిపక్షం కాబట్టి విమర్శిస్తుంది సహజం ఇక కమ్యూనిస్టులున్నారు ఎలక్షన్స్లో గెలిచే దమ్ము లేదు గానీ గెలిచిన వాళ్లకంటే ఎక్కువ వీళ్ళు హడావిడి చేస్తుంటారు కమ్యూనిస్టులు అక్కడ ఆయన నరేంద్ర మోడీ ఏం మాట్లాడినా సరే ఈ కమ్యూనిస్టులను సపోర్ట్ చేసే ప్రొఫెసర్లు మేధావులు జర్నలిస్టులు అందరూ కూర్చొని కోడిగుడ్డు మీద ఈకలు పీయడానికి సిద్ధంగా ఉంటారు ఇన్ని ఒత్తిళ్ల మధ్య నరేంద్ర మోడీ గారు మాట్లాడాలి ఇంకో ఒత్తిడి ఏంటంటే కశ్మీర్ విషయంలో నరేంద్ర మోడీ గారు అటు యుఎస్ఏని గానీ అలాగే యునైటెడ్ నేషన్స్ కానీ మాట్లాడి వాళ్ల మద్దతు పూర్తిగా కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళలా కూడగట్టుకోలేకపోతే ఆయన ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడినా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా భారతదేశం ప్రపంచంలోని కొన్ని దేశాల సపోర్టును కోల్పోవాల్సిన అవసరం వస్తుంది దాని ఇంపాక్ట్ చాలా సంవత్సరాల పాటు ఉంటుంది చాలా విషయాలపై ఉంటుంది బిజినెస్పై ఉంటుంది ఇక షేర్ మార్కెట్ అంటారా దాని గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయంగా ప్లాస్టిక్ మీద ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ మాట్లాడారనుకోండి అమెరికాలోని సభలో కావచ్చు ఐక్యరాజ్యసమితిలో కావచ్చు బలమైన సిగ్నల్స్ ను అది పంపిస్తోంది ప్రపంచానికి ప్లాస్టిక్ కవర్స్ తయారు చేసే కంపెనీల నుంచి మొదలు పెడితే రకరకాల ప్లాస్టిక్ కంపెనీస్లో అలాగే చైనా నుంచి వచ్చి పడుతున్నటువంటి ప్లాస్టిక్ వస్తువుల మీద గాని అందరికీ గుండెల్లో గుబులు మొదలయ్యింది ప్రతి వాక్యం వెనక నరేంద్ర మోడీ గారు మాట్లాడే ప్రతి వాక్యం వెనక చాలామందికి గుండెల్లో గుబులు మొదలవుతూ ఉంటుంది ఎందుకంటే ఆయనను తీసుకోబోయే నిర్ణయాలు ప్రధానమంత్రిగా చాలామందికి ఎఫెక్ట్ ఇస్తాయి ఇక నరేంద్ర మోడీ గారండి తన ఉపన్యాసాలలో అమెరికా వెళ్ళినప్పుడు పాకిస్తాన్ పేరు ఎత్తకుండానే ఏ ఏ దేశాలు ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో రెండే రెండు వాక్యాల్లో చెప్పేశారు ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాదం మానవాళి వినాశనాన్ని కోరుకుంటోంది దేశాలతో సంబంధం లేదు ఈ ఉగ్రవాదం అందరికీ సవాల్లాంటిది అందుకే మానవత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకటవ్వాలి తీవ్రవాదానికి మద్దతిచ్చే దేశాలన్నింటినీ సపరేట్గా ఒక సైడు పెట్టి చూడాల్సిన అవసరం ఉంది అని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడారు ఇక ప్రపంచ పీస్ మిషన్లో అత్యధిక మంది జవాన్లను కోల్పోయిన దేశం మా భారతదేశం అని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్యసమితిలో గుర్తు చేశారు ఇక మరో విషయం ఏంటంటే ప్రపంచ దేశాలకు భారతదేశం ఏనాడు యుద్ధాన్ని ఇవ్వలేదు మా దేశం ప్రపంచ దేశాలకు బుద్ధుణ్ణిచ్చింది శాంతి సందేశాన్ని అందించింది అని మోడీ గారు భారతదేశపు ప్రతిష్ట పెరిగేలాగా మాట్లాడారు ఇక గ్లోబల్ వార్మింగ్ విషయంలో కూడా మా పాత్ర చాలా చిన్నదిగాని తప్పకుండా మేము మంచి మంచి చర్యలు తీసుకొని గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడంలో అగ్రదేశంగా మేము ఉన్నాం అని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి భారతదేశం తీసుకోబోయే చర్యల గురించి కూడా ఐక్యరాజ్య సమితిలోని కొన్ని దేశాలకు వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక అంతేకాకుండా ఆశ్చర్యం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో కూడా కొన్ని కొన్ని లోపాలున్నాయి ఐక్యరాజ్య సమితిని బలోపేతం చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితి వాళ్లకే సూచించారు ఇక నరేంద్ర మోడీ గారి మాటల్లో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తమిళ కవి కనియన్ పొంగుండ్రనార్ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కవి ఆయన రాసిన కొన్ని వాక్యాలను చదివారు యాదుం ఊరే యావరుం కేళెర్ అని చదివారు ఆయన దాని అర్థం ఏమిటంటే మేము అందరి వాళ్ళం అందరూ మావాళ్లే మేం అన్ని ప్రాంతాలకు వాళ్ళం అన్ని ప్రాంతాలు మాకు చెందినవే ఇలా ఆయన మాట్లాడారు దాని అర్థం ఏమిటంటే మా భారతదేశానికి మ్యాప్ పరంగా చూస్తే బార్డర్ ఉందండి కానీ ఆలోచనల ప్రకారం చూస్తే మాకు బార్డర్ లేదు ఈ ప్రపంచం మొత్తం మాదే మేము ఈ ప్రపంచానికి వాళ్ళమే ఇలా మేము ఆలోచిస్తున్నాం మీరు కూడా ఇలా ఆలోచించండి అలా ఆలోచిస్తే మనం చిన్న చిన్న ముక్కల్లాగా ఈ ప్రపంచాన్ని చూడకుండా స్వామి వివేకానంద చెప్పినట్టు ఈ ప్రపంచాన్ని మొత్తం పైనుంచి ఒక టాప్ యాంగిల్లో ఈ ప్రపంచం మొత్తం నాదే ఈ ప్రపంచానికి ఒక మంచిని అందించాలంటే నేనేం చెయ్యాలి అని ఆలోచించాల్సి ఉంటుంది అని నరేంద్ర మోడీ గారు మాట్లాడారు ఇక మోడీ గారు వివేకానంద స్వామి గురించి కూడా రీసెంట్ గా జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రస్తావించారు ఆయన మాట్లాడుతూ నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గొప్ప ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద గారు ఒక సందేశాన్ని తీసుకుని ఈ అమెరికాలోని షికాగోకొచ్చారు ఆయన తెచ్చిన సందేశం ఏమిటో తెలుసా స్నేహం శాంతి సమానత్వం ఇది ఆయన తీసుకొచ్చిన సందేశం ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం నుంచి ఇక్కడికొచ్చిన నేను నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద ఏ సందేశాన్ని తీసుకొచ్చారో మరోసారి ఆ సందేశాన్ని నేను మీకు చెబుతున్నాను మేము ఈరోజు తీసుకొస్తున్న సందేశం ఒక్కటే స్వేచ్ఛ సమానత్వం శాంతి రండి అందరూ కలిసి రండి మనమందరం కలిసి ఈ ప్రపంచాన్ని నిర్మిద్దాం ఇది నరేంద్ర మోడీ గారు అందించినటువంటి సందేశం ఆ నరేంద్రుడు నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మతం దేశం ఈ రెండింటి గురించి మాట్లాడుతూ విశ్వమానవ కళ్యాణం కోసం ఈ ప్రపంచం మొత్తం కలిసి ఎలా బతకాలో ఆయన చెబితే ఈ నరేంద్రుడు కూడా స్వేచ్ఛ సమానత్వం శాంతి అందిస్తున్నాం పెట్టుబడి పెట్టేవాళ్ళెవరైనా ఉంటే మీ డబ్బులు తీసుకొని మా దగ్గరికి రండి మా దగ్గర నిజాయితీగా పనిచేసే జనం ఉన్నారు కష్టపడి పనిచేసే ప్రజలున్నారు మీ డబ్బు మా శ్రమ రెండూ కలిపి మీ కోరికలను మా కలలను నిజం చేస్తూ ఈ ప్రపంచాన్ని మార్చేద్దాం రండి అందరం కలిసి నడుద్దాం అని ఈ నరేంద్రుడు పిలుపునిచ్చాడు మొత్తానికండి నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏ లక్ష్యంతో అయితే ఆ నరేంద్రుడు వెళ్ళాడో పూర్తిగా ఆ లక్ష్యం సాధింపబడింది ఇప్పుడు ఈ నరేంద్రుడు ఉత్తర అమెరికాకు వెళ్లి వచ్చిన ఈ పర్యటనలో మరి లక్ష్యాలు ఏ విధంగా సాధింపబడతాయో చూడాలంటే మరికొంతకాలం మనం వేచి చూడక తప్పదు ఇది టీమిక్స్టర్ ఛానల్ అందిస్తున్న ఆ నరేంద్రుడు ఈ నరేంద్రుడు అమెరికా పర్యటన మరి టీమిక్స్టర్ ఛానల్లో కంటెంట్ గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకు లైక్ కొట్టండి అలాగే టీమిక్స్టర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి రీసెంట్గా మేము ఏడుగురు నవాబులను ఒకే యుద్ధంలో పరిగెత్తించి పరిగెత్తించి కొట్టిన భారతీయ వీరుడు అంటూ ఒక వీడియో చేశాం మీకు సమయం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఆ వీడియో చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం అలాగే మొట్టమొదటి కామెంట్లో కూడా పిన్ చేసి పెట్టాం టాప్ కామెంట్లో తప్పకుండా చూడండి ధన్యవాదాలు